अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवाञ्च श्रीरूपं सागरजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललितान् श्रीविशाखान्वितान् च। हे कृष्णा करुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकाकान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्तकाञ्चनगौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्ण 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ అండి, అందరికీ వెల్కమ్. సో మనము నాలుగో స్కందం 12వ అధ్యాయం 43 శ్లోకాలు చర్చించాం. సో చివరి సెక్షన్లో వచ్చేసి 43వ శ్లోకానికంటే ఒక రెండు మూడు శ్లోకాల ముందు వరకు కూడా ధ్రువుడు సాధించినటువంటి ఘనతని తన గురువైనటువంటి నారదుడు తలుచుకొని చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఒక శిష్యుడు ఆధ్యాత్మికంగా పురోగతిని చెందితే గురువు చాలా సంతోషిస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. సో తన కొడుకు ఏ విధంగా అయితే ప్రయోజకుడైతే తండ్రి గర్వపడతారో, తండ్రి సంతోషిస్తారో, అదే గర్వం తన శిక్షా గురువు దీక్షా గురువులు కూడా ఉంటుంది. సో చాలా ఆనందం ఉంటుంది గురువుకి. సో మేము ప్రత్యక్షంగా చూసాము కూడా మా శిక్షా గురువు అయితే ఏ విధంగా ఆయన ఎమోషనల్గా, మేము దీక్ష తీసుకొని స్టేజ్ మీద నుంచి కిందికి దిగి వస్తుంటే ఏ విధంగా ఎమోషనల్గా ఆయన ఆయన చూస్తే మాకు ఎలా అనిపించింది అంటే తండ్రి ఎదురు చూస్తున్నట్లు అనిపించింది మాకు. సో ఆ ఆనందం వాళ్ళల్లో అది మనం చూడొచ్చు. సో ఆధ్యాత్మికంగా ఒక మెట్టు ముందుకి ఎక్కినప్పుడు తప్పకుండా వాళ్ళు సంతోషపడతారు. సో అంతవరకు చూసామండి. సో ఇదంతా కూడా మైత్రేయుడు వివరిస్తున్నారు, నారదుడి యొక్క భావాలను కూడా ఎలా ఉంది అనేటువంటి విషయం తెలియజేశారు. తర్వాత మైత్రేయుడు ఇంకా కంటిన్యూషన్గా ఏం మాట్లాడుతున్నారో చూద్దామండి. మైత్రేయం వాచ ఏతత్తే అభిహితం సర్వం యత్పృష్టో అహమిహ త్వయా ధ్రువస్యోద్ధామయసస్ చరితం సమ్మతం సతాం మైత్రేయ ముని పలికెను. విదురా, ధ్రువుని యశస్సును చరిత్రమును గూర్చి నీవు అడిగినదంతయు విషదముగా వివరించదని సాధు మహాత్ములు భక్తులు భక్త ధ్రువుని గూర్చి వినుటకు మిగులు ఇష్టపడుదురు. సో మైత్రేయుడు చెప్తున్నారనమాట. ఇప్పటిదాకా నేను నీకు ధ్రువుడి యశస్సు గురించి చెప్పాను,
ధ్రువుడి యొక్క గొప్పతనం గురించి చెప్పాను, ఆయన చరిత్రను గురించి నీకు తెలియజేశాను. ధ్రువుడి చరిత్ర ఎంత గొప్పది అంటే గొప్ప గొప్ప సాధువులు సైతం కూడా ఆయన గురించి వినాలి అనేటువంటిది వ్యక్తం చేస్తారు, ఇష్టపడతారు అని చెప్తున్నారు. శ్రీమద్ భాగవతము అనగా దేవదేవుడకు శ్రీకృష్ణునికి సంబంధించినది అంతయు అని భావము. మనము భగవల్లీలలను కర్మలను గూర్చి వినును లేదా భగవద్ భక్తుల చరిత్రమును యశస్సును కర్మలను వినును రెండును ఒకటే. ప్రారంభ దశలో ఉన్నటువంటి భక్తులు కేవలం భగవల్లీలను అవగతం చేసుకున్నట్టుకే యత్నించచ్చు, భక్తుల కర్మలను వినుట ఎందు అభిరుచిని కనపరచరు. కానీ నిజమైన భక్తుడు అట్టి భేదభావమును చూపరాదు. కొన్ని మార్లు కొందరు అల్పజ్ఞులు శ్రీకృష్ణుని రాసలీలను గురించి మాత్రమే వినుచు శ్రీమద్ భాగవతంలోని ఇతర అంశములను విస్మరింతురు, వాటి జోలికి వారు పోరు. వ్యాపార నిమిత్తము భాగవతమును ప్రవచించు వారు కొందరు శ్రీమద్ భాగవతంలోని ఇతర భాగములను వ్యర్థమైనవి అన్నట్లుగా నేరుగా రాసలీల అధ్యాయంలోనికి చొచ్చుకుపోవుదురు. ఈ విధమైనటువంటి భేదభావమును చూపుట మరియు తటాలున శ్రీకృష్ణుని రాసలీల విషయంలోనికి దుముకుట ఆచార్యులచే ఆమోదింపబడలేదు. శ్రద్ధావంతుడైనటువంటి భక్తులు శ్రీమద్ భాగవతం యొక్క ప్రతి అధ్యాయమును ప్రతి పదమును చదువుతూ పోవలెను. ఏలైన ఈ శ్రీమద్ భాగవతము వేద సారస్వత పక్వ ఫలము అని తొలి శ్లోకములోనే వర్ణించబడినది. శ్రీమద్ భాగవతంలోని ఒక్క పదమును కూడా భక్తులు వదిలిపెట్టరాదు. కనుకనే భాగవతము మహాభక్తులచే ఆమోదించబడినది అని మైత్రేయుని ఇచ్చిన ధ్రువపరచును. సో మైత్రేయుడు ఏం చెప్తున్నారో చూడండి, భగవంతుడు భక్తుడైనటువంటి ధ్రువుడి యొక్క కథను వినడానికి అందరూ కూడా ఇష్టపడతారు అని చెప్తున్నారు. అంటే ధ్రువుడి యొక్క కథని ఎవరు వినడానికి ఇష్టపడరండి? భక్తులు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఇష్టపడతారు, లౌకికులైన వాళ్ళు మాత్రమే ఇష్టపడరు. వాళ్ళు ఏంటి, కృష్ణుడి యొక్క లీలలకి అట్రాక్ట్ అవుతారు మహా అయితే. కృష్ణుడు అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భాగవతం అంటే భగవంతుడు లీలలు మాత్రమే కాదు, భక్తుడు యొక్క భక్తుడు ఏ విధంగా భక్తిలో పురోగమించాడు, భక్తుడి యొక్క చరిత్ర ఎలా ఉంది, భగవంతుని ఎలా ప్రసన్నం చేసుకున్నారు, ఎలా ఏ విధంగా భగవంతుడిని పొందారు అనేటువంటి విషయాలను కూడా భాగవతంలో చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి భాగవతంలో ప్రతి అధ్యాయంలోనూ ప్రతి ప్రతి స్కందంలోనూ కూడా అనేక మంది భక్తుల గురించి వర్ణన అనేటువంటిది, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక పురోగతి గురించి చెప్పడం అనేది జరుగుతుంది. భక్తుల యొక్క చరిత్ర వినడము భగవంతుడి యొక్క లీలలు వినడము తోటి సమానము అనేటువంటి విషయం చెప్తున్నారు. రెండిట్లో కూడా ఏమీ భేదం లేదు. భక్తుల చరిత్ర వింటే కూడా భగవంతుడి లీలలు వింటే ఎంత లాభం వస్తుందో మనకి అంతే లాభం మనకి భక్తుల యొక్క చరిత్ర ద్వారా కూడా వస్తుంది. కానీ కమర్షియల్ యాంగిల్లో పౌరాణికాలు తీసేటువంటి వాళ్ళు మిగిలినటువంటి భాగవతంలో చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇగ్నోర్ చేసి ఓన్లీ కమర్షియల్గా ఏదైతే వాళ్ళు గెయిన్ అవ్వగలరో ఆ పార్ట్ మాత్రమే తీసుకుని వాళ్ళు సినిమాలు లేకపోతే ప్రవచనాలు చేయడం అనేది జరుగుతుంది. డైరెక్ట్గా భగవంతుడి గురించి శ్రీకృష్ణ భగవానుడు పదవ స్కందంలో చేసినటువంటి రాసలీలల గురించి వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ఇవాళ రేపు సినిమాలలో కమర్షియల్ యాంగిల్ లేకుండా సినిమాలు కూడా నడవు కదండి. సో అన్ని రకాల రసాలు అందులో ఉండాలి. అలానే మెయిన్ వచ్చేసి రాసలీలలు. సో ఈ రాసలీలలు లేకుండా వాళ్ళ యొక్క ప్రవచనం అనేది అమ్ముడుపోదు. సో ఎవరైతే వ్యాపార ద్వారంలో ప్రవచనాలు చేస్తారో వాళ్ళు పదవ స్కందానికి వెళ్ళిపోతారు డైరెక్ట్గా, అదిలోను రాసలీలల ఘట్టంలోకి వెళ్ళిపోతారు, రాసలీలల గురించి చెప్తారు. అదే భౌతికంగా ఉండేటువంటి వాళ్ళకి కూడా అట్రాక్ట్ చేసేటువంటి ఒక సన్నివేశం, అందుకని దాన్ని మాత్రమే వాళ్ళు లైక్ చేస్తారు. కానీ ఇవన్నీ కూడా కమర్షియల్గా ఆలోచించే వాళ్ళు చేసేటువంటిది. కానీ ఆచార్యులు మనకి రికమెండ్ చేస్తున్నటువంటి ప్రొసీజర్ ఏమిటి అంటే, శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందం నుంచి మొదటి అధ్యాయం నుంచి ఒక్క పదం కూడా వదలకుండగా మనము అధ్యయనం చేయాలి. అదే మనకి ఆచార్యులు రికమెండ్ చేస్తున్నది. జంప్ చేయకూడదు డైరెక్ట్గా. అంటే కొంతమందికి కొన్ని ఆకర్షణలు ఉంటాయి, కొన్ని అధ్యాయాల మీద కొన్ని కథల మీద ఆకర్షణలు ఉండొచ్చు. కానీ ఆ కథ వరకు చదువుకొని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ 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 మనం మిగిలినటువంటి అధ్యాయాల్లో మొత్తం మొదలు కాడి నుంచి ఏం చదవాలో అవన్నీ చదవడంలో చాలా మంచిది. ఇంకోటి భాగవతం యొక్క గొప్పతనం ఏంటంటే, దాన్ని ఏ అధ్యాయంతో మొదలుపెట్టినా ఏ స్కందంతో మొదలుపెట్టినా కానీ గొప్పగానే ఉంటుంది, రుచిగానే ఉంటుంది. సో కాబట్టి డైరెక్ట్గా నాలుగో స్కందం నుంచి స్టార్ట్ చేసినా కానీ దాని రుచి తెలుస్తుంది, మొదటి స్కందం నుంచి వెళ్ళినా కానీ దాని రుచి అంతే తెలుస్తుంది అన్నమాట, ఏం తేడా ఉండదు. సో అందుకనే మనము నాలుగో స్కందం నుంచి, మీరందరూ చాలామంది నాలుగో స్కందంలో స్టార్ట్ అయ్యారు, ఏం పర్వాలేదు, నాలుగో స్కందం నుంచి కంటిన్యూ చేయండి. మొదటి స్కందం రికార్డింగ్స్ ఉన్నాయి, తర్వాత మూడో స్కందం రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, రెండవ స్కందం మళ్ళీ మనం సాటర్డే సాటర్డే చెప్పుకుంటాం. సో 45వ శ్లోకం. ధన్యం యశస్య మాయిష్యం ధన్యం పుణ్యం స్వస్త్యయనం మహాత్
सौमनस्यम् ఘమర్షణం దువచరిత్రమును వినుట వలన మనుజుడు సంపద యశస్సు దీర్ఘాయువులకు సంబంధించిన సమస్త కోరికలను పూర్ణము కావించుకొనగలడు. ఇది ఎంత మంగళకరమైనదనగా శ్రవణ మాత్రమనే అతడు స్వర్గలోకమునైనను చేరగలడు, లేదా ధ్రువుడు సాధించినట్టి ధ్రువలోకమునైనను పొందగలడు. అతి ప్రశంసనీయమైనటువంటి కారణమున దీని వలన దేవతలు కూడా ప్రసన్నులగుదురు. అతి శక్తివంతమైనటువంటి ఈ చరిత్రము సమస్త పాప ఫలములను నశింపజేయగలదు. ఇప్పటి వరకు ధ్రువ చరిత్ర అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కలిగేటువంటి లాభం ఏమిటో ఈ శ్లోకంలో మైత్రేయుడు చెప్తున్నారు. సో ఏం చెప్తున్నారంటే, ఈయన యొక్క చరిత్రను వింటే ఏ విధంగా అయితే ధ్రువుడు సంపదని యశస్సుని దీర్ఘాయువుని ఎలా పొందారో అదే విధంగా ధ్రువుడి యొక్క చరిత్రను విన్నటువంటి మనకి కూడా అదే లాభం కలుగుతుంది. ఉత్తమ లోకాలకు కూడా వెళ్ళగలము, ధ్రువలోకం వరకు కూడా వెళ్ళగలము. ధ్రువుడు ఏమేమి సాధించాడో అవన్నీ కూడా మనం కూడా సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతేకాదు, ధ్రువుడి యొక్క చరిత్రను విన్నటువంటి వాళ్ళు దేవతలు కూడా ప్రసన్నమైపోతారు. ఇది ధ్రువుడి యొక్క చరిత్ర ఎంత గొప్పది అని అంటే దేవతలు కూడా ఇష్టపడతారు. అందుకనే అంత శక్తివంతమైనటువంటి చరిత్ర ఇది. దీన్ని వింటే మనకున్నటువంటి సర్వ పాపాలు కూడా నశించిపోతాయి. ఈ ప్రపంచంలో అనేక రకములకు జనులు కలరు, వారందరూ విశుద్ధ భక్తులు కారు కదా. వారిలో కొందరు ధనమార్జించు కోరికను కలిగినటువంటి కామ్యకర్మరతులు, కేవలం యశస్సును మాత్రమే కోరిన మనుషులు కూడా కొందరుందురు. కొందరు స్వర్గలోకమునకు పోగోరుదురు, లేదా ధ్రువలోకమును చేరగోరుదురు. ఇంకొందరు భౌతిక లాభముల కొరకై దేవతలను ప్రసన్నులను చేయగోరుదురు. పైన తెలుపబడినటువంటి అన్ని రకముల వారు ధ్రువ చరిత్రమును విన్నా తమ వాంఛిత లక్ష్యమును పొందవచ్చును అని మైత్రేయుని ఇచ్చిన ఉపదేశించుచున్నాడు. జీవితం యొక్క వాంఛిత లక్ష్యములను సాధించుటకు భక్తులు, కామ్యకర్మ రతులు, ముక్తి వాంఛ కలిగినటువంటి జ్ఞానులు అందరూ దేవదేవుణ్ణే అర్చించవలను. అదే విధముగా ఎవడేని భగవద్భక్తుని కర్మలను వినుచో అదే ఫలితమును సాధించగలడు. భగవంతుని యొక్క, అతని విశుద్ధ భక్తుల యొక్క కర్మలలో స్వభావములలో ఎట్టి భేదము లేదు. ఎందుకంటే భక్తుడు భగవంతుడికి ఉన్నటువంటి స్వభావాన్ని పొందుతాడు, భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలను పొందుతాడు భక్తుడు. అలా పొందకపోతే ఆ భక్తుడు ముక్తికి అర్హుడు కాడు. కాబట్టి భక్తుడి యొక్క కథలు వింటే, భక్తుడి గురించి శ్రవణం చేస్తే భగవంతుడి గురించి శ్రవణం చేసిన దాంతోనే సమానం. ఇలాంటి భౌతికమైనటువంటి లాభం కోసం మనం దేవతల దగ్గరికి వెళ్ళినా భగవంతుడి దగ్గరికి వెళ్ళినా ఏదైతే లాభాన్ని మనం పొందుతామో అదే లాభాన్ని మనం డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్తే కూడా పొందవచ్చు, అదేవిధంగా భక్తుడు గురించి శ్రవణం చేస్తే కూడా మనం పొందవచ్చు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. చూడండి, ఇక్కడ ఎన్ని రకాల జనులు ఉంటారు. ఒకటి కామ్యకర్మ రతులు, అంటే హార్డ్ వర్కర్స్ కదండి. పొద్దున్నే లెగుస్తారు, 4 గంటల కాడి నుంచి మొదలు పెడతారు, మళ్ళీ రాత్రి 10, 10:30 దాకా కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వర్క్ ఈజ్ వర్షిప్ కదండి. సో వాళ్ళు ఏమనుకుంటారు, పనిని మాత్రమే దైవంగా భావిస్తారు, పనినే దైవం అనుకుని పనిలోనే నిమగ్నం అవుతారు. భగవత్ చింతన ఉండదు. భగవత్ చింతనతో చేసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ భగవత్ చింతన లేకుండా చేస్తారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటి అంటే ఇది మనకి ఆధ్యాత్మిక లాభాన్ని తీసుకురాదు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. సో ఈ ఆధ్యాత్మిక లాభాన్ని తీసుకురాకుండా ఇలా దాన్ని చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఎక్కువసేపు కష్టపడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తే ఎక్కువ సుఖంగా ఉండొచ్చు అనుకుంటారు. కానీ ఎక్కువసేపు కష్టపడి ఆరోగ్యాన్ని కూడా మర్చిపోయి ఆధ్యాత్మిక చింతన లేకుండా చేయటం వల్ల మనకి ఆరోగ్యం దెబ్బతిని భవిష్యత్తులో మనం సుఖంగా ఉండకపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి పని కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాలి, లిమిటెడ్గా చేయాలి. కొంత సమయం మాత్రమే పని మీద ఉండాలి, మిగిలినటువంటి సమయం అంటే 24 గంటల్లో మనం ఎంతసేపు పని, ప్రతి వ్యక్తి కూడా కర్మలు చేయాలి. కానీ కర్మలు ఎంతకు చేయాలి, ఎందుకు చేయాలి అని అంటే వాళ్ళని వాళ్ళు పోషించుకోవడం కోసం కర్మలు చేయాలి, లేదు అంటే వాళ్ళు భగవత్ సేవ చేయటం కోసం కర్మలు చేయాలి. వాళ్ళని పోషించుకున్న తర్వాత మిగిలినటువంటి సంపాదనతోటి భగవత్ సేవ చేయటం కోసం సంపాదన చేయాలి. అయితే దానికి 24 గంటలు కష్టపడవసరం లేదు, లేదంటే 12 గంటలు కష్టపడవసరం లేదు, 7 గంటలు 8 గంటలు కష్టపడితే చాలు. 7 గంటలు కష్టపడిన వ్యక్తి సునాయాసంగా తన జీవితానికి అవసరమైనటువంటి అవసరాలను తీర్చుకోగలడు కదండి. సో అలాంటప్పుడు ఇంకా అంతకు మించి పని చేయాల్సిన అవసరం ఏంటి, మిగిలినటువంటి సమయాన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకోలేకపోతే మనం కామ్యకర్మరతులుగా మిగిలిపోతాం. సో అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. ఇలాంటి కామ్యకర్మరతులు లేదంటే కొంతమంది ఉంటారు, పని చేస్తారు, కానీ ఆ పని యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళ సంపాదన కాదు, వాళ్ళకి పేరు ప్రతిష్టలు కావాలి.
అందుకనే గుళ్ళల్లో గుళ్ళల్ గుళ్ళకి ప్రెసిడెంట్లు అవుతారు. ఓకే, లేకపోతే సమాజంలో పెద్ద పెద్ద గొప్ప గొప్ప పనులు చేస్తారు, పెళ్ళిళ్ళు చేపిస్తారు, పుణ్యకార్యాలు చేపిస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళ పేర్లు, వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఒక శిలాఫలకం మీద వాళ్ళ పేరు ఆ గుడి మెట్టు మీద రావాలి. వస్తే వాళ్ళు ఏదైనా చేస్తారు, రాకపోతే గొడవ పెట్టుకొని పేరు పెట్టించుకుంటారు. ఒకవేళ వాళ్ళు గొడవ పెట్టుకున్నా కానీ పేరు పెట్టలేదు అంటే వాళ్ళు ఆ కర్మ చేయటానికి నిరాకరిస్తారు. అలాంటి వాళ్ళని చాలా మంది మనం చూస్తాం కదండి. సో అంటే పేరు ప్రతిష్టలు వస్తేనే, నా పేరు శిలాఫలకం మీద ఎక్కి గుడి మెట్ల మీద పెడితేనే నేను గుడి యొక్క సంక్షేమ కార్యక్రమానికి నేను కాంట్రిబ్యూట్ చేస్తాను, నా కర్మను చేస్తాను అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళని యశస్సు కోసం పనిచేసేటువంటి వాళ్ళు అంటారు. అంటే వీళ్ళు డబ్బుల కోసం ఏం కాదు, అంటే గుడి ప్రెసిడెంట్ అయినా లేకపోతే గుడి కోసం ఏదైనా కర్మలు చేసినా, ఒక మండపాన్ని కట్టించినా, ఒక బడిని కట్టించినా, ఒక గుడిని కట్టించినా, ఎవరికైనా అనాథలకి దానం చేసినా, అన్నదానం చేసినా, వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే పేరు ప్రతిష్ట. సో పేరు ప్రతిష్టల కోసం కూడా వాళ్ళు పనిచేస్తారు. ఇంకా కొంతమంది స్వర్గలోకాలకు పోవాలి అనుకుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటి అని అంటే, నేను ఈ భౌతిక లోకంలో నాకు జీవితం యొక్క స్పాన్ తక్కువగా ఉంది, నాకు 100 సంవత్సరాలు చాలదు, నాకు 1000 సంవత్సరాలు కావాలి, 1000 సంవత్సరాలు కూడా ఈ భౌతిక లోకంలో కొన్ని కష్టాలు వస్తున్నాయి, ఈ కష్టాలు కూడా నాకొద్దు, సుఖాలు కావాలి, అందుకని నేను భౌతిక లోకంలోనే మరి నేను ఎక్కడికి వెళ్తే నాకు ఈ సుఖం వస్తుంది, ఎక్కడికి వెళ్తే నాకు ఆరోగ్యంగా ఉంటాను, అందుకని మనం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం, ఊటీ, కొడైకెనాల్ అలాంటి ప్రదేశాలకి వెళ్తూ ఉంటాం కదండి. లేకపోతే ఇంకా ఏమైనా గొప్ప గొప్ప ప్రదేశాలు ఉంటే ఢిల్లీ, ఆగ్రా, లేకపోతే ఇంకా ఏమన్నా విహార స్థలాలు ఉంటే తిరిగి వస్తూ ఉంటాం. ఎందుకంటే సుఖం కోసం, సుఖంగా అనుభవించడం కోసం. కానీ మరి ఎంత అనుభవించినా కానీ దానికి ఒక పరిమితి అనేది ఉంది. ఈ ఈ భూమి మీద మనకి ఒక పరిమితి అనేది ఉంది. ఇంతకంటే సుఖం కావాలి, ఇంకెక్కడికి వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తే, ఇంకా ఈ గ్రహం మీద లేదు కాబట్టి వేరే గ్రహం మీదకి వెళ్ళాలి, వేరే గ్రహం మీదకి వెళ్ళటం, లేకపోతే దేవతాలోకాలకి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో కర్మలు చేస్తారు. అంటే వాళ్ళకి స్వర్గం ప్రాప్తించడం కోసం వాళ్ళు కర్మలు చేస్తారు. సో ఇలాంటి వాళ్ళు ఇలా ఎన్ని రకాల కోరికలతోటి వాళ్ళ యొక్క కర్మలను చేస్తున్నా, భగవంతుడి యొక్క భక్తి చేస్తున్నా, కొంతమంది శుద్ధ భక్తులు ఉంటారు, శుద్ధ భక్తుల యొక్క కోరిక వేరుగా ఉంటుంది, భగవత్ సేవ. ఇంకొంతమంది ముక్తిని సాధించాలి అనేటువంటి కోరికతోటి కూడా చేసేటువంటి వాళ్ళు ఉంటారు. సో ముక్తిని సాధించాలన్నా శుద్ధ భక్తులాగా భగవత్ సేవ కోసం చేయాలన్నా, కామ్యకర్మరతులుగా ఉండిపోవాలన్నా, దేవతాలోకాలను పొందాలి అనన్నా కానీ నువ్వు భగవంతుడికి ఆరాధన చెయ్యాలి, అప్పుడే నీకు అన్ని రకాలు సిద్ధిస్తాయి. ఏ విధంగా అయితే ధ్రువుడికి సిద్ధించాయో అవన్నీ, అందుకనే ధ్రువుడి యొక్క కథ వినడం వల్ల మనకి కూడా ఇలాంటి లాభాలన్నీ కలుగుతాయి అనేటువంటి విషయం ఈ యొక్క ధ్రువ చరిత్ర యొక్క మహత్యంలో మనకి మైత్రేయుడు తెలియజేస్తున్నారు. శ్రుత్వైతశ్రద్ధయా భీక్ష్ణం అచ్యుతా ప్రియ చేష్టితం భవేద్ భక్తిర్ భగవతీయయా స్యాత్ క్లేశ సంశయః చదువుతాను ప్రభుజీ. ధ్రువ చరిత్రమును వినివాడు శ్రద్ధాభక్తులతో అతని విశుద్ధ స్వభావమును అవగతము చేసుకున్నటకు మరల మరల యత్నించువాడు విశుద్ధ భక్తి పదమును పొంది భక్తియుత సేవలో నెలకొనును. అట్టి కర్మలచే అతని భౌతిక జీవితం యొక్క త్రివిధ క్లేశములు నశింపగలవు. ఓకే, ఒకవేళ మనకి భక్తియుత సేవలు చేయటంలో ఇంట్రెస్ట్ లేదనుకోండి, కొంతమందికి నువ్వు ఈ రోజు నుంచి భక్తి మొదలుపెట్టు లేదంటే సాధన మొదలుపెట్టు అనగానే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేది, నేను చెయ్యాలి ఈ రోజు నుంచి, నేను కూడా కూర్చొని మాల పట్టుకొని నేను కూడా హరికృష్ణ మహామంత్రం జపం చేయాలి అంటే ఎవరు చేస్తారు ఇవన్నీ, మీరు ఎందుకు మీకు పల్లెగా చేస్తున్నారు, నాతోటి కూడా ఎందుకు చేపిస్తారు, నాకు చేయడం వల్ల ఎలాంటి రుచి దొరకట్లేదు, నేనేమి సాధన చెయ్యను, ఇంకేదన్నా ఉంటే చెప్పండి, ఏదైనా స్టోరీ ఉంటే చూపించండి, స్టోరీ చూస్తా, లేకపోతే ఏదైనా కథ ఉంటే చెప్పండి, కథ వింటా అంటారు. సో అయితే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, మనకు అలాంటి ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ మనం కూడా ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనేటువంటి మళ్ళీ కోరిక మనసులో ఉంటుంది, కానీ దానికి అవసరమైనటువంటి సాధన మీద మనకి రుచి రాదు కదండి. అలాంటి వాళ్ళు కూడా మరలా మరలా ప్రయత్నిస్తూ ఉంటే దాని మీద రుచి ఆటోమేటిక్గా పెరుగుతుంది, శుద్ధ భక్తులం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, శుద్ధ భక్తిని ఈజీగా మనం పొందగలుగుతాము, భౌతికమైనటువంటి జీవితం యొక్క
క్లేశాలు ఏమిటంటే త్రివిధ క్లేశాలు. త్రివిధ క్లేశాలు అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఎవరికైనా గుర్తుందండి త్రివిధ క్లేశాలు అంటే? త్రివిధ తాపాలు అని చెప్పుకున్నాం, త్రివిధ క్లేశాలు ఎవరికి గుర్తుందండి? హరే కృష్ణ. ఆది భౌతిక, ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ఆధ్యాత్మిక, 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 ఆది భౌతిక, ఆది దైవిక. ఈ మూడు రకాల క్లేశాలు మనకి ఓన్లీ భౌతిక లోకంలో మాత్రమే ఉంటాయి, ఆధ్యాత్మిక లోకంలో ఇవి ఉండవు. ఆధ్యాత్మిక లోకం అంటే నిజమైన లోకం, అలాంటి ఇది ప్రతిబింబం. కాబట్టి ఆధ్యాత్మిక లోకంకి పోయే అవకాశం ఉంది. ఈ క్లేశాల నుంచి మనము బయటపడతాము, ఇలాంటి క్లేశాలు మనకి నశిస్తాయి అని అంటే మనం భౌతిక లోకం నుంచి విముక్తులం అవుతాము అని అర్థం. సో మనం ఈ భౌతిక జీవితం నుంచి విముక్తులమై ఇలాంటి ఏదైతే కష్టాల్లో మనం ఇప్పుడు ఉన్నామో ఆ కష్టాల నుంచి మనం దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, శుద్ధ భక్తులుగా మారే అవకాశం ఉంటుంది. దానికి మూలం ఏమిటి అని అంటే సాధన. మనకి ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్రెస్ట్ లేకపోయినా సాధన చేయాలి. సాధన చేస్తూ 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 ఉంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇవాళ 16 మాలలు చేశాను, కానీ ఎన్ని మాలలు శ్రద్ధతో చేశాను, ఎన్ని మాలలు నేను కాన్సన్ట్రేషన్తో చేశాను అనేది ఇంపార్టెంట్. అయితే మరి నేను నాకైతే 1 మాలకే కాన్సన్ట్రేషన్ కుదురుతుందండి, మిగిలిన 15 మాలలు నేను జస్ట్ చేస్తున్నాను లెక్క మాత్రమే జరుగుతుంది. మిగిలిన మాలలు నేను చేసినా కానీ లెక్క చేసుకోవడం తప్ప మనకి దానివల్ల వచ్చినటువంటి లాభం ఏం లేదు అనుకోవచ్చు, నిజమే. కానీ ఈరోజు 1 మాలకి కుదిరిన కాన్సన్ట్రేషను రేపు 2 మాలలకు కుదురుతుంది. అదే మనకి ఈరోజు 1 మాలకే కుదిరింది కదా కాన్సన్ట్రేషన్ అని చెప్పేసి 1 మాలే చేస్తాను నేను, నాకు 1 మాలకే కుదురుతుంది కాన్సన్ట్రేషన్ అంటే మీరు 1 నెల తర్వాత కూడా 1 మాలలోనే ఉంటారు. అదే మనం 1 మాల కాన్సన్ట్రేషన్ కుదురుతుంది కదా, సరే 1 మాల చేద్దాం ఈరోజు, మిగిలిన మాలలు లెక్క కోసం చేద్దాము, రేపు 2వ మాలకు కూడా కాన్సన్ట్రేషన్ కుదరటం కోసం ప్రయత్నం చేద్దాము. అప్పుడు స్లో స్లోగా పురోభివృద్ధి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత 2-3 మాలల వరకు కూడా కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. అలా అని 2-3 మాలలు చేసి మిగిలిన ఆపకూడదు, 16 మాలలు చేయాలి. ఒక స్టేజ్కి మనం వెళ్తాం, 3 మాలలు చేస్తే వచ్చిన టేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ టేస్ట్ని మనం వదిలిపెట్టుకోవాలి అని అనుకో. ఆ తర్వాత 4వ మాల 5వ మాలలో కూడా ఆస్వాదించాలి అని కోరుకుంటాం. ఆ తర్వాత 16 మాలలకి కూడా కాన్సన్ట్రేషన్ తోటి కూర్చోగలిగేటువంటి స్థితి వస్తుంది. తర్వాత అంతకు మించి కూడా చేయగలుగుతారు. అంటే సాధన అనేటువంటిది చేస్తేనే మనకి దాని మీద రుచి అనేది పెరుగుతుంది, శుద్ధ భక్తులుగా మారే అవకాశం ఉంటుంది. అందుకనే డాక్టర్ దగ్గరికి వెళ్ళా కానీ ట్రీట్మెంట్ ఏం చెప్తారండి, ట్రీట్మెంట్ మనం ఏదైతే చెయ్యలేమో అదే కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చెయ్యి అని అంటారు. నడవలేని వాళ్ళకి ఒక్కొక్క అడుగు వేసి నడువు అని అంటారు. అలా నడుస్తూ నడుస్తూ ఉంటేనే ఆటోమేటిక్గా మనం ఫాస్ట్గా పరిగెత్తే స్థాయికి నడవగలుగుతాం, మన మన ఆరోగ్యం కుదుట పడుతుంది. అది సాధన. సో సాధన వల్ల మాత్రమే మనము ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం, భౌతిక జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుంచి మనం ముక్తులం అవ్వగలుగుతాం. భాష్యము ఇచ్చట అచ్యుతే ప్రియ అను పదము ప్రధానమైనది. ధ్రువుడు దేవదేవుడు అచ్యుతునికి పరమప్రియుడైనందున అతని స్వభావము యశస్సు మహోన్నతమై ఉన్నవి. భగవానుడి కర్మలు లీలలు శ్రవణ మనోహరములైనట్లు అతని భక్తులను గూర్చి వినుట కూడా ఆనందదాయకమైనది, శక్తివంతమైనది. ఆ భక్తులందరూ పరమపురుషునికి పరమ ప్రియమైన వారు. ధ్రువ చరిత్రమును నిరంతరము పఠించువాడు కోరిన రీతిగా జీవన పూర్ణత్వమును సాధించగలడు. ముఖ్యముగా అతడు గొప్ప భక్తుడవుటకు అవకాశము కలుగును. మహాభక్తుడవుట అనగా భౌతిక జీవనము యొక్క సమస్త దుఃఖములను అంతమొందించుట అని భావము. కృష్ణ ప్రభుత్వం ఉద్దేశించి అచ్యుత ప్రియ అనేటువంటి పదం అన్నారు, అంటే భగవంతుడికి ఇష్టమైనటువంటి భక్తుడు అని అర్థం. ఇప్పుడు భగవంతుడికి ఇష్టమైనటువంటి వాళ్ళని గురించి వింటే భగవంతుడికి కూడా ఇష్టమే. సో భగవంతుడు ఆటోమేటిక్గా ప్రసన్నమైపోతారు. కాబట్టి భగవంతుడు ప్రసన్నమైతే మనకి అన్ని రకాల కష్టాల నుంచి కూడా మనం బయటపడతాము. అదే భగవంతుడి యొక్క భక్తుల యొక్క కథలను వినడం వల్ల ఉండేటువంటి లాభం. అందులో ధ్రువుడి యొక్క కథ కూడా అలాంటిదే అని చెప్తాం. మహత్వమిచ్చతాం తీర్థం మనోయత్ర మనస్వినాం కామక్షి మద. ఈ ధ్రువ చరిత్రమును వినివాడు ధ్రువుని వలనే మహోన్నత గుణములను పొందును. ఆధిక్యమును తేజమును లేదా ప్రభావమును కోరుకున్న వానికి
అవానిని సాధించుటకు విధానం అదియే. సన్మానమును కోరు మనుషులకు ఇదే యుక్తమగు సాధనం. ఏ భాష్యము రకమైనటువంటి కోరికలు ఉన్నా కానీ ద్రోహ చరిత్ర వింటే అది తీరిపోతాయి. అవన్నీ వచ్చేస్తాయి అని చెప్తున్నారు కదండి. సో ధ్రువ అవును, చరిత్ర అంత గొప్పదన్నమాట. చదవండి. భాష్యము ఈ భౌతిక జగమున ప్రతి ఒక్కరు లాభమును గౌరవమును యశస్సునే కోరుచుందురు. ప్రతి ఒక్కరు కోరునది అత్యున్నత స్థానమునే. మహోన్నతులైన వారి మహద్గుణములు చే ఎల్లరూ వినగోరుదురు. ధ్రువుని కార్యకలాపములు శ్రవణము చేసి అవగాహన చేసుకునుట ద్వారా మహానుభావులకు వాంఛనీయమైన అభీష్టములు ఈడేరగలవు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. సో అదే విషయం చెప్పారు, ధ్రువుని యొక్క కార్యకలాపాలని శ్రవణం చేయటం వల్ల ధ్రువుడు ఎలాంటి లాభాన్ని పొందారు, ధ్రువుడి గుణాలను కూడా మనం పొందవచ్చు. ధ్రువుడి గుణాలను పొందినప్పుడు మనకు ఆటోమేటిక్గా శుద్ధ భక్తులుగా మారుతాం. ప్రయత కీర్త ఏత్ ఏత్ ప్రాత ప్రియ ప్రయత్ ఏత సమవాయే ద్విజన్మా ద్విజన్మనాం సమవాయే ద్విజన్మనాం సాయం చ పుణ్యశ్లోకస్య సాయం చ పుణ్యశ్లోకస్య ధ్రువస్య చరితం మహాత్. ధ్రువస్య చరితం మహాత్. కమిష్మత చదువుతారా? కమిష్మత చదువుతారు మాతాజీ? ప్రభుజీ బయట ఉండదు. ఓకే ఓకే, నేను చదువుతాను ప్రభుజీ. అనువాదం మాతాజీ చదవండి. మైత్రేయుడు ఇట్లు ఉపదేశించుచున్నాడు. ధ్రువుని చరిత్రమును కర్మలను మనుజుడు బ్రాహ్మణులు సాంగత్యము గాని లేదా ఇతరుల ద్విజుల సాంగత్యమున గాన ఉదయ సంధ్యలలో భక్తి శ్రద్ధలతో కీర్తించవలెను. ఆయన ఆయన ధ్రువుడి గురించి చరిత్ర, ధ్రువుడి చరిత్ర వినేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే భక్తుల సాంగత్యంలో వినాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకొకటి ఉదయం లేకపోతే సంధ్యా సమయాల్లో వినాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ మాట భాష్యము కేవలము భక్తులు సాంగత్యములోనే భగవంతుడు మరియు అతని భక్తులు చరిత్ర లీలల ప్రాముఖ్యమును మనుజుడు తెలుసుకొనగలడని చెప్పబడినది. ధ్రువుని చరిత్రమును ద్విజుల సాంగత్యమున అనగా యోగ్యులకు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సాంగత్యమును చర్చించవలనని ఈ శ్లోకము విశేషముగా ఉపదేశించబడినది. మనుజుడు ముఖ్యముగా వైష్ణవ స్థితికి చేరినట్టే బ్రాహ్మణుల సాంగత్యమును కోరవలను. అప్పుడే భగవానుడు మరియు భక్తుల లీలా చరిత్రములను వర్ణించు శ్రీమద్ భాగవత చర్చ శీఘ్రముగా సార్థకము కాగలదు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంగము ఈ ప్రయోజనమునకే ఏర్పాటు చేయబడినది. ఈ ఈ సంఘములోని ప్రతి కేంద్రంలోను కేవలము ఉదయము సాయంత్రము లేదా మధ్యాహ్న సమయంలోనే కాక 24 గంటలు కూడా నిరంతర భక్తియుత సేవ కొనసాగుచునే ఉండును. కనుక ఆ సంస్థతో పరిచయం ఏర్పడినటువంటి ఎవరైనను అప్రయత్నముగానే భక్తులగుదురు. కామ్యకర్మరతులు మరి పలువురు ఇతరులు మా సంగమునకు వచ్చి మందిరములోని ఆనందమయ శాంతిమయ వాతావరణమును అనుభవించుట ప్రత్యక్ష అనుభవమే. ఈ శ్లోకంలోని ద్విజన్మనాం అనగా ద్విజుల యొక్క అనిభావము. ఎవరైనను మా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో చేరి మంత్ర దీక్షను పొంది ద్విజుడు కావచ్చు. సనాతన గోస్వాములు వారు ఉపదేశించినట్టు దీక్షా విధానమును మరియు ప్రామాణికమగు శిక్షణ ద్వారా ఏ మనిషి అయినను ద్విజుడు కావచ్చు. మొదటి జన్మ తల్లిదండ్రుల చే సంభవము కాగా రెండవ జన్మ గురువు చేతను మరియు వేద జ్ఞానము చేతను సంభవమగును. ద్విజుడు కానిదే ఎవడను భగవానుని మరియు అతని భక్తుల దివ్య గుణములను ఎరగజాలడు. కనుకనే వేదాధ్యయనమును శూద్రులకు నిషేధించబడినది. కేవలం విద్యాయోగ్యతలచే శూద్రుడు దివ్య శాస్త్రములను ఎరగజాలడు. కానీ ప్రస్తుతము ప్రపంచమనందరి విద్యా విధానమంతయు శూద్రులను తయారు చేయుటకే పూనుకుని ఉన్నది. అనగా ఒక గొప్ప సాంకేతిక నిపుణత ఉన్నచో ఒక పెద్ద శూద్రుడనియే అర్థము. కళౌ శూద్ర సంభవ. కలియుగంలో ప్రతి ఒక్కడు శూద్రుడే. ప్రపంచ జనాభా అంతయు శూద్రులే. కనుక ఆధ్యాత్మిక జ్ఞానము నశించి వారు దుఃఖభావులవుతున్నారు. కనుకనే ప్రపంచమంతటను ఆధ్యాత్మిక జ్ఞానమును ప్రచారం చేయి నిమిత్తము యోగ్యులకు బ్రాహ్మణులను తయారు చేయుటకే మా కృష్ణ చైతన్య ఉద్యమం ప్రారంభించబడినది. ఆ విధంగా జనులు అమిత సుఖవంతులు కాగలరు. సో ఎప్పుడైతే శూద్రులుగా ఉంటామో మనకి ఎలాంటి సుఖము సంతోషము ఉండదు కదండి. కానీ మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి విద్య ఏదైతే ఉందో అది మనల్ని అందరినీ శూద్రులుగా మార్చేస్తుంది కదండి. ఎవరు ఇంకొకరికి సేవ చేయట్లేదండి,
ప్రతి ఒక్కళ్ళు వేరే వాళ్ళకి సేవలు చేసేటువంటి స్థితిలోనే ఉన్నారు. మనం అనుకోవచ్చు వైట్ కాలర్ జాబ్ చేస్తున్నానండి, నేను ఎక్కడ శూద్రుణ్ణి అనొచ్చు. నేను వెళ్తున్నాను, ఏసీ రూమ్ లో కూర్చుంటున్నాను, వీల్ చైర్ లో కూర్చుంటున్నాను, నా చుట్టూ 10 మంది ఉంటారు, నేను అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, నేను ఇంకొకళ్ళతోటి సేవ చేయించుకుంటున్నాను కదండి, నేను ఎక్కడ శూద్రుణ్ణి అనొచ్చు. కానీ మనం అందరం కూడా శూద్ర వృత్తినే చేస్తున్నాం. ఎందుకు అని అంటే మనకి పైన ఇంకొక బాస్ ఉన్నాడు, ఆయనకి మనం సేవ చేస్తున్నాం. సో అందుకనే బాస్ వచ్చినప్పుడు లేచి నిలబడతాం, బాస్ ఇచ్చినటువంటి టార్గెట్స్ ప్రకారంగా మనం మన కర్మలు చేస్తూ ఉంటాం. అయితే మనకు ఉన్నటువంటి వర్ణాశ్రమ విధానంలో శూద్ర వృత్తి అనేటువంటిది అన్నిటికంటే కింద ఉన్నటువంటి వృత్తి. అయితే దాన్ని కూడా కృష్ణ సేవలాగా చెయ్యాలి. అయితే సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి లౌకిక విధానమే అలా ఉంది, మనం శూద్ర వృత్తిలోనే ఉండాలి. కానీ దాన్ని మనం సాధ్యమైతే మనం శూద్ర వృత్తి నుంచి వైశ్య వృత్తికి రావడానికి ప్రయత్నం చేయాలి. వైశ్య వృత్తిలో ఉన్న వాళ్ళు వైశ్య వృత్తి నుంచి బ్రాహ్మణ వృత్తికి రావడానికి ప్రయత్నం చేయాలి, బ్రాహ్మణ స్టేజ్కి రావడం ప్రయత్నం చేయాలి. అలా కాకపోతే వర్ణాశ్రమంలో ఒక్కొక్క మెట్టు మనం ఎక్కినట్లు అవ్వదు, బ్రాహ్మణ స్థాయికి మనం అందరం వెళ్ళాలి. అప్పుడే మనము శుద్ధ సత్వగుణానికి చేరగలుగుతాం. లేదంటే నేను శూద్ర గుణంలోనే ఉంటాను కానీ నేను శుద్ధ సత్వగుణాన్ని పొందాలి అంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ కథలు వింటున్నాం, ఈ కథలు వినాలి అని అంటే భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో కూర్చొని వింటే దీనికి ఉన్నటువంటి నిజమైనటువంటి పర్పస్ ఏదైతే ఉందో అది సాల్వ్ కాదు కదండి. సో వాళ్ళకి ఏంటి అది కథలాగానే తీసుకుంటారు, వాళ్ళలో ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక పురోగతి అనేది రాదు. భౌతిక వ్యక్తుల మధ్య చర్చించినటువంటి ధ్రువ చరిత్ర మనకి ఆధ్యాత్మికంగా ఒక్క మెట్టు కూడా ఎక్కలేము. అదే భక్తుల సాంగత్యంలో చేస్తే అది మనకి ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుంది. భగవద్గీత భాగవత శ్రవణం ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయి అంటే మనం ఆధ్యాత్మికంగా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కడానికి తీసుకెళ్తాయి. సో అలా ఎక్కలేనప్పుడు ఎన్నిసార్లు భగవద్గీత భాగవతం చదివినా కానీ అది సమయం వృధా కదండి. చాలామంది ప్రతి ఏకాదశికి పారాయణం చేస్తారు, ప్రతి 100 సార్లు భగవద్గీతను చదివినటువంటి వాళ్ళకు కూడా భగవద్గీతలో ఉన్నటువంటి కృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఒక్క శ్లోకానికి మీనింగ్ తెలియదు కదండి. భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఒక్క శ్లోకానికి మీనింగ్ తెలుసుకోవాలి అని అంటే మనం ఎక్కడ ఉండాలి, ఎవరితో కూర్చోవాలి, ఎవరితో చేయాలి అంటే భక్తుల మధ్యలో కూర్చోవాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి. భక్తుల మధ్యలో ఏంటి శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు అని మనం ప్రశ్నించాలి. అప్పుడు ఒకళ్ళకొకళ్ళు ప్రశ్నించుకుంటే, ఒకళ్ళకొకళ్ళు మాట్లాడితే అప్పుడు ఆ శ్లోకం గురించి, ఆ కృష్ణుడు చెప్తున్నటువంటి ఆ మాట గురించి పూర్తిగా డెప్త్ గా మనం అర్థం చేసుకోగలుగుతాం. అప్పుడు ఓహో కృష్ణుడు ఇలా చెప్పాడా, భాగవతంలో ధ్రువుడు ఇలా చేశాడా, అలా చేశాడు అంటే మనం కూడా అలాంటి లాభాన్ని పొందాలంటే మనం ఎలా చేయాలి అనేటువంటి రియలైజేషన్స్ వస్తాయి. అప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాం. అలా కాకుండా లౌకికుల మధ్యలోనే కూర్చొని శాస్త్రాలు పఠిస్తే ఇంప్లిమెంటేషన్ 0, ఇంప్లిమెంటేషన్ ఉండదు. కాబట్టి మనము భక్తుల సాంగత్యంలో ఈ యొక్క ప్రవచనాలను వినాలి, ఈ యొక్క భాగవత శ్రవణం అనేది చేయాలి. మనం అందరం కూడా అదే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మనందరం కూడా ఆధ్యాత్మికంగా ఒక్కొక్క మెట్టు ముందుకు వెళ్ళడానికి మన ఈ వనవర్ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది అందరికీ కూడా ఉపయోగపడగలదు. అందుకనే ఇస్కాన్ మందిర స్థాపన కూడా అందుకే జరిగింది, భక్తులందరూ ఒక చోటకి చేరాలి అనేటువంటిదే ఉద్దేశం. అందుకనే మనది ఇస్కాన్ మందిరము అని అనరు, ఇస్కాన్ని ఒక మందిరము అనరు, దీన్ని ఒక సొసైటీ అంటారు. దీన్ని సొసైటీ అని ఎందుకు అంటారు అంటే ఇక్కడికి వచ్చేటువంటి జనాలు ఒకళ్ళనొకళ్ళు కలవడానికి వస్తారు, ఒకళ్ళతో ఒకళ్ళు సాంగత్యం పొందడానికి వస్తారు, ఒకళ్ళతో ఒకళ్ళు చర్చించి ఆధ్యాత్మిక పురోభివృద్ధిని పొందడం కోసం వస్తారు. అంతేకాని మందిరాల్లో జరిగినట్లు పూజలు చేసేసి వెళ్ళిపోరు. అక్కడికి వెళ్ళినా కానీ మనం ఏం చేస్తాం, మందిరంకి వెళ్ళిన ఏం చేస్తామంటే భగవంతుడి మీద ధ్యాసను ఒక్క నిమిషం పెట్టడం కూడా జరగదు. అక్కడికి పోయి కూడా లౌకికంగానే మాట్లాడతాం, అందరం కూడా మామూలుగా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా చర్చలు చేస్తామో, సినిమాలో పోయినప్పుడు ఎట్లా చర్చలు చేస్తామో అలాంటి చర్చలే మందిరంలో కూర్చొని కూడా మనం చర్చలు చేస్తే మందిరానికి పోయి వేస్ట్, సమయం వృధా. సో అలాంటి వాళ్ళు మందిరంకు పోయి కూడా ఎలాంటి లాభాన్ని పొందరు. కృష్ణుడి దర్శనం కూడా చేసుకున్నా కానీ కృష్ణుడు మీ వైపు చూడడు. సో కృష్ణుడు మన వైపు చూడాలి అంటే మన యొక్క చింతన కృష్ణుడి వైపు ఉండాలి, అప్పుడే కృష్ణుడు మన వైపు దృష్టి పెడతాడు. మందిరానికి వెళ్ళేది మనము భగవంతుడిని దర్శనం చేసుకోవడం మాత్రం కోసమే కాదు, మందిరానికి వెళ్ళేది భగవంతుడు కూడా మనల్ని చూడటం కోసం. భగవంతుడి దృష్టి మన మీద పడకపోతే మనకు వచ్చే లాభం ఏమీ లేదు, మనం భగవంతుడిని చూసి వచ్చినంత మాత్రాన కదండి. నాకు ప్రైమ్ మినిస్టర్ తెలుసు, నాకు వచ్చే లాభం ఏంటండి, ప్రైమ్ మినిస్టర్కి నేను తెలిస్తే నాకేమైనా లాభం ఉంటుంది కదండి. ప్రైమ్ మినిస్టర్కి నేను తెలిసాను అనుకోండి, మనందరికీ ప్రైమ్ మినిస్టర్ తెలుసు, కానీ ప్రైమ్ మినిస్టర్ మనకు తెలిసినంత మాత్రాన మనం
ఆ పరిచయంతో మనం పొందేటువంటి లాభం ఎప్పుడు ఉంటుంది అంటే ఆయనకి కూడా మనం తెలిసినప్పుడు లాభం ఉంటుంది. అంటే భగవంతుడి దృష్టిలో మనం పడాలి, ఆ విధంగా మన ప్రవర్తన ఉండాలి మందిరాలకు వెళ్ళినప్పుడు, ఆ విధంగా మన యొక్క సాంగత్యం ఉండాలి, భక్తుల సాంగత్యంలో మనం ఉండాలి. అప్పుడు మనం పతితులమైనా కానీ మన పక్కనున్న వాడు భక్తుడు అవడం వల్ల ఆయన మీద పడిన దృష్టి మన మీద పడుతుంది. అందుకని చైతన్య మహాప్రభు పూరి వెళ్ళినప్పుడు ముందు ముందు వెళ్ళిపోయి భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి ఫస్ట్ రోలో నుంచోరు ఆయన. ఆయన ఎక్కడి నుంచి ఉంటారండి? గరుడ స్తంభం దగ్గర నుంచి ఉంటారు. గరుడ స్తంభం దగ్గర నుంచోని భగవంతుని దర్శనం చేసుకుంటారు. ఎందుకు నువ్వు గరుడ స్తంభం దగ్గర భగవంతుని దర్శనం చేసుకుంటావు అని అడిగితే, గరుత్మంతుడు భగవంతుడికి గొప్ప భక్తుడు, నేను చాలా పతనం చెందినటువంటి వాడిని, నాలాంటి వాడి మీద భగవంతుడి దృష్టి పడుతుందో లేదో, కనీసంగా నేను గరుడ స్తంభం పక్కన నిలబడితే గరుడుని చూడడానికైనా కానీ భగవంతుడిని చూసి నన్ను చూస్తారు, అందుకని నేను గరుడ స్తంభం దగ్గర నిలబడి నేను దర్శనం చేసుకుంటాను దేవుణ్ణి అని అంటారు. అది ఇంపార్టెంట్. సో మందిరానికి వెళ్ళినప్పుడు భగవంతుడు మనల్ని దర్శనం, మనల్ని కూడా ఆయన దృష్టి మన మీద కూడా పడాలి, అది ఇంపార్టెంట్. 49-50 పౌర్ణమాస్యాం శనివాల్యాం ద్వాదశ్యాం శ్రవణే అథవా దినక్షయే వితీపాతే సంక్రమే అర్ఘదినేపినా తీర్థపాదాశ్రయ నేచ్ఛం స్తత్రాత్మనాత్మానం సంతుష్ట ఇతి సిద్ధ్యతి. హరే కృష్ణ బాబు. దేవదేవుని పాద పద్మములను ఆశ్రయించిన వారు పారితోషికము లేకుండా ఈ ధ్రువ చరిత్రమును కీర్తించవలెను. ముఖ్యముగా పౌర్ణమి యందు, అమావాస్య యందు, ద్వాదశి యందు, శ్రవణ నక్షత్రమునందు, ఏదేని ప్రత్యేక తిథి అంతమునందు, యతిపాతమునందు, మాసాంతమున లేదా ఆదివారమున దీనిని కీర్తించవలెను. అట్టి కీర్తనమును శ్రద్ధావంతులకు శ్రోతల సన్నిధిలోనే కావించవలెను. ఎటువంటి వ్యాపార ధోరణి లేకుండా ఆ రీతిని కీర్తనము కావించినచో పఠించువాడు శ్రోతలు నిక్కముగా పూర్ణత్వమును బడయుదురు. హరే కండిషన్, ఇంకొక కండిషన్ చెప్తున్నారండి మైత్రేయుడు. ధ్రువుని యొక్క చరిత్ర ఎవరైనా కమర్షియల్ గా డబ్బులు తీసుకొని ప్రవచనాలు చేసేటువంటి వాళ్ళ దగ్గర నుంచి వినద్దు అని చెప్తున్నారు కదండి. టీవీల్లో చాలా మంది వస్తారు ప్రవచనాలు చెప్పడానికి, డబ్బులు తీసుకొని చెప్తారు వాళ్ళందరూ. సో ప్రవచనం ఫ్రీ ఏం కాదండి, గంటసేపు ప్రవచనం చెప్తే వాళ్ళకి ఎన్నో వేల రూపాయలు ఇస్తారు. సో అలాంటి వాళ్ళ ప్రవచనాలు వింటే మనకి ఆధ్యాత్మిక లాభం ఏమీ ఉండదు. సో అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే డబ్బు కోసం చెప్పేవాడి మొహంలో భక్తి ఉండదు. సో డబ్బు అందుకని పారితోషకం తీసుకోకుండా కీర్తించేవాడి నోట్లో నుంచి మాత్రమే వినాలి. అప్పుడే దాని యొక్క పర్పస్ ఏదైతే ఉంటుందో అది మనలో వస్తుంది. అంటే చెప్పేవాడిలో ఉన్నది భావం ఏదైతే ఉంటుందో ఆ భావం వినేవాడికి వెళ్ళాలి అని అంటే, అది చెప్పేవాడిలో శుద్ధమైన భావం ఉన్నప్పుడు వినేవాడికి ఆ శుద్ధమైన భావం వస్తుంది. అలాంటి వాడు భక్తులుగా మారుతారు. అందుకని టీవీలు చూసి ప్రవచనాలు విన్నవాళ్ళు ఎవరు భక్తులు కాలేదు కదండి. వింటారు వాళ్ళందరూ, డబ్బులు తీసుకొని చేస్తారు. డబ్బులు తీసుకోకుండా కూడా కొంతమంది చేసేవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు కూడా పేరు ప్రతిష్టల కోసం కూడా చేయొచ్చు, కానీ భక్తితో చేసేవాళ్ళు ఎంతమంది? భక్తితో నేను ఫీల్ అవ్వాలి, ధ్రువుడి యొక్క చరిత్రను చదవాలి, ధ్రువుడి చరిత్రను చదివి ధ్రువుడి చరిత్ర ద్వారా నేను కూడా లాభాన్ని పొందాలి, ధ్రువుడు లాగా నేను కూడా భావోద్వేగం అవ్వాలి, ధ్రువుడి లాగా నేను కూడా భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి, ఈ చరిత్ర చదవడం వల్ల నాలో కొన్ని కల్మషాలు పోతాయి అనేటువంటి భావనలో ఎవరైనా చదివితే, ఆ భావనలో చదివినటువంటి వాడి ముఖం నుంచి కనుక వింటే ఆ లాభం మనకు కూడా వస్తుంది. లేదు అంటే వాడు, నేను డబ్బు సంపాదించాలి, నేను చదివితే నాకు నెల రోజులకి సరిపడా ఫుడ్, ఇంటికి పోషించుకోవడానికి అవసరమైన డబ్బు వస్తుంది అనేటువంటి భావనలో ఉండి చెప్పాడు అనుకోండి ఎవడైనా, మనం విన్న వాళ్ళ మనకి కూడా దీన్ని విన్న తర్వాత మనకి ఎలాంటి
లాభము ఉండదు. సో మనం మన మనకు మనకి ధ్రువుడు పొందినటువంటి భావాన్ని మనం పొందలేము ఇంకప్పుడు. కాబట్టి ఇంకొకటి, ఎలాంటి సమయాల్లో కీర్తించాలి, ఎలాంటి సమయాల్లో వినాలి, ఇంకా ఎవరెవరి సాంగత్యంలో వినాలి, ఎవరైతే వింటారో మన పక్కన కూర్చొని వినేటువంటి వాళ్ళకు కూడా శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వినాలి, శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళ సాంగత్యంలో కూర్చొని మాత్రమే వినాలి, అప్పుడే మనకి కూడా శ్రద్ధ వస్తుంది. సో ఆ విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. చదవండి ప్రభు. హాస్యము ధనార్జనకై పురాణ పట్టణము కావించి వారు తమ జఠరాగ్నిని చల్లబరుచుకున్నటకు ధనమును గడింతురేమో గాని ఎట్టి ఆధ్యాత్మిక పురోగతిని పొందజాలరు, సిద్ధిని బడయజాలరు. కనుకనే బ్రతుకు తెరువును సంపాదించుకున్నటకు భాగవతమును ప్రవహించుట నిషేధింపబడినది. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానునికి సంపూర్ణముగా శరణుజొచ్చి తన పోషణకు లేదా తన కుటుంబ పోషణకు పూర్తిగా ఆ దేవదేవుని పైననే ఆధారపడిన వాడు మాత్రమే శ్రీమద్ భాగవత కీర్తనముచే, అనగా భగవానుడు మరియు భక్తుల లీలావర్ణములచే నిండినది అటువంటి కీర్తనముచే పూర్ణత్వమును బడయగలడు. అనగా శ్రోతలు శ్రీమద్ భాగవత సందేశమును శ్రద్ధతో స్వీకరించి వారై ఉండవలననియు, మరియు భక్త శ్రీ శ్రీకృష్ణ భగవానుని పైననే పూర్తిగా ఆధారపడవలననియు ఆ శ్రవణ విధానమును సంగ్రహ పరుపవచ్చును. శ్రీమద్ భాగవత ప్రవచనం ఎన్నడూను వ్యాపారం కారాదు, దానిని సరి అయిన విధముగా నిర్వహించినచో వక్త పరిపూర్ణ సంతృష్టిని పొందుటయే కాక వక్త మరియు శ్రోతల ఎడ భగవానుడు కూడా ప్రసన్నుడగును. ఆ విధముగా కేవలము శ్రవణ విధానముచే ఆ ఇరువురును భవబంధ విముక్తులగుదురు. హరే కృష్ణ. గట్టిగా చెప్తున్నారండి ఈ విషయాన్ని. ఇక్కడ చూడండి, మీరు అలాంటి వాళ్ళ దగ్గర వినద్దు అని నేను చెప్పినట్టు మెత్తగా చెప్పట్ల ప్రభుపాదులు వారు కదండి. సో ప్రభుపాదులు వారు ఏం చెప్పారు, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి వినడం నిషేధింపబడినది అని చెప్తున్నారు. కంప్లీట్గా బ్యాన్. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర వినకూడదు. ఎందుకు అలాంటి వాళ్ళ దగ్గర వినకూడదు, వాళ్ళు మీరు చదివిందే చదువుతున్నారు కదండి, మీరు చెప్పిందే చెప్తున్నారు కదండి అనొచ్చు. ఇప్పుడు నేను చదివినట్టు గనక, భాగవతంలో ఒక్కొక్క పదం నేను చదివినట్టు గనక టీవీలో కూర్చొని ప్రవచనం చేసేవాడు చదివాడు అనుకోండి, వాడిని ఇంకొకసారి టీవీ ఛానల్కి పిలవరు కదండి. అందులో కొంచెం మసాలా యాడ్ చేయాలి కదండి, టీఆర్పి పెరగాల. నా ఛానల్లో నేను ఒక ప్రసారాన్ని బ్రాడ్కాస్ట్ చేస్తుంటే దానికి 100 మంది 1000 మంది వాళ్ళ ఇళ్లలో టీవీలు ఆన్ చేసుకుని కూర్చోవాలి అంటే నేను ఏదో చదువుకుంటూ పోతా అంటే రారు. ఇప్పుడు మన వాట్సాప్ గ్రూప్లో 150 మంది ఉన్నారు, వచ్చి వినేది ఎంతమంది, 25 మంది. ఎందుకు, వాళ్ళకి మసాలా కావాలి. మసాలా లేకపోతే ఓన్లీ భక్తి ఉంటే రారు. కాబట్టి ఇలాంటి ఒక మసాలాలను యాడ్ చేయకపోతే రెండోసారి మనల్ని టీవీ ఛానల్కి పిలవరు. కాబట్టి వాళ్ళు చెప్పే దాంట్లో శుద్ధ భక్తి ఉండదు, మసాలా ఉంటుంది. కాబట్టి మసాలా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆడ కూర్చుంటారు. కాబట్టి శుద్ధభక్తి కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి ఒక ప్రవచనాన్ని, అలాంటి వాళ్ళ కమర్షియల్గా బిజినెస్ కోసం పొట్టకూటి కోసం చేసేటువంటి వాళ్ళ దగ్గర నుంచి వినకూడదు అనేటువంటి విషయం ప్రభుపాదుల వారు గట్టిగా చెప్తున్నారండి. అలా చేస్తేనే వక్తకి శ్రోతకి ఇద్దరికీ లాభం ఉంటుంది, లేదంటే వక్తకి లాభం ఉండదు, శ్రోతకి లాభం ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ. అమృతత్వ ప్రాప్తికై ఈ ధ్రువ చరిత్రము ఉదాత్తము జ్ఞానమై ఉన్నది. పరతత్వం నెరుగని జనులను దీనిచే సత్యపదములకు నడపవచ్చును. కృపాదృష్టి కలిగి దీనులకు జీవుల రక్షణ భారమును స్వీకరించువారు దేవత అనుగ్రహమును ఆశీస్సులను అప్రయత్నముగా పొందగలరు. సో ఇప్పుడు దీన్ని పొందడం వల్ల, ఈ ధ్రువుడి యొక్క చరిత్ర వల్ల, లేకపోతే ఈ ధ్రువుడు గురించి పొందినటువంటి జ్ఞానం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అంటే అమృతత్వ ప్రాప్తి అని అంటున్నారు. అమృతత్వ ప్రాప్తి అంటే ఏంటండి, ఎప్పుడు మరణించకుండా ఉండడమా? అమృతత్వాన్ని పొందడం అంటే భగవంతుడి మీద ఎప్పుడు ప్రేమైక భావంతో ఆయన
అమరం అవడం. అమరంగా ఎప్పుడు మారగలం మనం? భౌతిక విషయంలో ఉన్నంత కాలం మనం ఎప్పటికీ అమరలం కాము కదండి. అమృతత్వం, అమృతం తాగిన వాడు ఎవరండి? ఏమవుతారండి? అమరులుగా ఉండిపోతారు కదండి. అలా అమరత్వాన్ని పొందడము అని అంటే మళ్ళీ జన్మ మృత్యువు లేకుండా ఉండడం. సో జన్మ మృత్యువు లేకుండా అమరత్వం అనేది రాదు. కాబట్టి జన్మ మృత్యువు పొందేటువంటి వాడు అమరత్వాన్ని పొందినట్లు కాదు. అలా అది ఆధ్యాత్మిక లోకంలో మాత్రమే సాధ్యమవుతుంది. ఒక్కసారి ఆధ్యాత్మిక లోకానికి వెళ్తే మళ్ళీ జన్మ మృత్యువు అనేది ఉండదు. కాబట్టి అలాంటి ఒక స్థితిని మనం పొందగలుగుతాము. ఆ స్థితిని పొందగలిగినటువంటి జ్ఞానము ధ్రువుడి యొక్క చరిత్ర మనకు అని చెప్తున్నారు. జ్ఞానం అజ్ఞాత అనగా దాదాపు ప్రపంచమంతటికి తెలియనట్టి జ్ఞానం అని భావము. పరతత్వం అనగానేమో నిజమునకు ఎవ్వరికీ తెలియదు. లౌకికులు విద్యయందు, తాత్విక కల్పన ఎందు, శాస్త్రీయ జ్ఞానమునందు తాము సాధించిన పురోగతిని గాంచి మిగులు గర్వించవచ్చునేమో గాని పరతత్వం అనగానేమో ఏ ఒక్కరికి తెలియనే తెలియదు. కనుకనే పరతత్వమును అంటే తత్వమును కూర్చే జనులకు బోధించుటకై శ్రీమద్ భాగవత ఉపదేశములను భక్తులు ప్రపంచమంతటను ప్రచారము కావింపవాలని మైత్రేయముని ఉపదేశించుచున్నాడు. పరతత్వమును కూర్చే జనులకు ఏమాత్రము తెలియదు. కనుకనే శ్రీల వ్యాసదేవుడు ఈ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమును రచించను. జనసామాన్యం యొక్క అజ్ఞానమును నివారించుటకే మహాముని యొక్క వ్యాసదేవుడు ఈ భాగవత పురాణమును రచించనని ప్రథమ స్కంద ఆరంభమున తెలుపబడినది. జనులకు పరతత్వమును గూర్చి తెలియదు. కనుకని నారదముని ఉపదేశానుసారము వ్యాసదేవుడు దీనిని ప్రత్యేకముగా రచించను. జనులు సత్యావగాహన యందు అభిరుచి కలవారి అయినను సాధారణముగా కల్పనా విధానమును చేపట్టి ఎక్కువలో ఎక్కువ నిరాకార బ్రహ్మ భావన వరకు వత్తురు. కొద్ది మంది మాత్రమే నిజముగా భగవానుని గురించి తెలుసుకుని ఎందురు. ఓకే, సో ఇక్కడ ప్రత్యేకించి ఒక మాట చెప్తున్నారు. భాగవతం ఎందుకు? భాగవతం మనకి ఎందుకు? కథలు వినడానిక, కథలను విని ఆస్వాదించి దాన్ని ఎంజాయ్ చేయడానిక కాదు. భాగవతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే పరతత్వం గురించి తెలుసుకోగలగడం. మరి వ్యాసదేవుడు భాగవతాన్ని రచించడానికంటే ముందే వేదాలన్నింటినీ కూడా ఒకే, అంటే వేదాలన్నీ ఒకే గ్రంథంగా ఉండేవి. అలాంటి వేదాలని సామాన్య జనులకి అందచేయాలి అనేటువంటి ఉద్దేశంలో దాన్ని నాలుగుగా విడగొట్టారు. నాలుగు వేదాలుగా విడగొట్టినా కానీ జనాలకు అర్థం కావట్లేదని ఇంకా ఆయన పురాణాలు రాశారు, ఉపనిషత్తులు రాశారు. ఇవన్నీ రాసినా కానీ ఆయనకి తృప్తి జరగలేదు. అంటే ఒక వ్యక్తి తృప్తి పడాలి అని అంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్ని చదివినంత మాత్రాన ఆ వ్యక్తికి తృప్తి రాదు. రాసినటువంటి వ్యాసదేవుడికే తృప్తి రాలేదు, చదివినటువంటి మనకెట్లా తృప్తి వస్తుంది? తృప్తి చెందినటువంటి వ్యాసదేవుడు ఇంత సాధించినా కానీ తృప్తి చెందినటువంటి వ్యాసదేవుడు యమునానది ఒడ్డున కూర్చొని ఉన్నప్పుడు అక్కడికి నారదుడు వచ్చి ఆయనకి భాగవతం రాయమని చెప్పారు. భాగవతం రాస్తే సర్వులకి భగవంతుని నువ్వు పరిచయం చేస్తావు. వేదాలలో ఉన్నటువంటి విషయాలు అందరికీ అర్థం కావు. వేదాలు చదివినవాడు భక్తుడు కాడు, వేదాలు చదివినవాడు భక్తి యోగాన్ని అనుసరించడు. కాబట్టి జనులందరినీ ఉద్ధరింపజేసేటువంటి కార్యక్రమం నువ్వు చెయ్యలేదు ఇప్పటి వరకు. ఎన్ని ఉపనిషత్తులు రాసినా, ఎన్ని వేదాలు రాసినా ప్రజలకి కావాల్సినటువంటి మార్పు అనేటువంటిది నువ్వు ఓన్లీ భాగవతం ద్వారా ఇవ్వగలవు అనేటువంటి విషయం వ్యాసుడికి చెప్పినప్పుడు అప్పుడు భాగవతాన్ని రాశారు వ్యాసదేవుడు. ఆ భాగవతాన్ని రాయడం వల్ల ఆ భాగవతం రాసిన తర్వాత సంతృప్తి చెందారు వ్యాసదేవుడు. అంటే రాసిన వాడు ఎప్పుడు సంతృప్తి చెందాడో వినినవాడు కూడా అప్పుడే సంతృప్తి చెందగలుగుతాడు. కాబట్టి మనం భౌతికంగా ఏమి సాధించినా సంతృప్తి ఉండదు, భాగవతం చదివిన తర్వాత మాత్రమే మనకు ఆ సంతృప్తి. కాబట్టి భాగవతాన్ని విందాము, భాగవతాన్ని చదువుదాము. వ్యాసుడు ఏ విధంగా అయితే సంతృప్తి చెందాడో అదే సంతృప్తి మనం కూడా పొందగలుగుతాము, పరతత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాము. అలా కాకుండా మనం ఏదో తత్వవేత్తల దగ్గరికి వెళ్ళిపోయి తత్వాన్ని నేర్చుకుంటే నిరాకార బ్రహ్మం వరకు చేరతామేమో కానీ అంతకు మించి ముందుకు మనం వెళ్ళలేము. నిరాకార బ్రహ్మం కూడా శాశ్వతమైనటువంటి ముక్తి కాదు అనేటువంటి విషయం మనకి ముందే ముక్తులలో రకాలలో వివరించారు. కాబట్టి పరతత్వం వరకు చేరాలి, భగవద్ధామం వరకు చేరాలి, భగవంతుడికి సన్నిధిని మనం పొందగలగాలి. అప్పటి వరకు మనం ఇలాంటి గ్రంథాలు మన యొక్క భాగవతం లాంటివి మనకి అవి ఉపయోగపడగలుగుతాయి అని చెప్తున్నారు. చదవండి మాతాజీ. జనులకు
పరతత్వ జ్ఞానమును అంటే దేవదేవుని జ్ఞానమును గూర్చి తెలియచేయటకే శ్రీమద్ భాగవత కీర్తనము ప్రవచనము ప్రత్యేకంగా ఉద్దేశింపబడినది. నిరాకార బ్రహ్మము హృదయస్థ పరమాత్ముడు పరమ పురుషుడనిడి తత్వము నడుమ మూల భేదం ఏదీను లేనప్పటికీ పరమ పురుషుని సాంగత్యను బడసడి స్థితిని పొందనంత వరకు మనుషుడు నిజమైన అమృత తత్వం పొందజాలడు. పతిత జీవుల ఏడ కరుణను కలిగినట్టు విశుద్ధ భక్తులు కృపాళువు అనబడును. శ్రీమద్ భాగవత జ్ఞానం వారు ప్రపంచమంతటను ప్రచారము కావింతురు. దయాద్ర హృదయము కలిగిన భక్తుడు దీననాథుడని అంటే అమాయకులు అజ్ఞానులైన జనులకు రక్షకుడు అని పిలువబడును. శ్రీకృష్ణ భగవానుడు కూడా దీననాథుడని లేదా దీన బంధువని ప్రసిద్ధికెక్కాడు. అతని విశుద్ధ భక్తుడు సైతము దీననాథుడనిడి అదే స్థానమున ఉన్నట్టివాడు. భక్తి యోగమును ప్రచారం చేయనట్టి ఆ దీననాథులు అంటే కృష్ణ భక్తులు దేవతలకు ప్రీతి పాత్రులగుదురు. సాధారణముగా జనులు భౌతిక లాభములను పయ్యుటకై దేవతారాధనమున అంటే ముఖ్యముగా శివుని యందు అభిరుచిని కలిగియుందు. కానీ శ్రీమద్ భాగవతమున వివరింపబడిన రీతిగా భక్తి యోగమును ప్రచారము చేయుట యందు నియుక్తైన విశుద్ధ భక్తుడు వేరుగా దేవతను అర్చింపనవసరం లేదు. ఆ దేవతలందరూ అతని ఏడ అప్రయత్నముగా ప్రసన్నులై తమ శక్త్యానుసారము దీవులను ఇత్తురు. చెట్టు మొదలుకు నీరు పోయుట ద్వారా పత్రములకు శాఖలకు అప్రయత్నముగా నీరందినట్లు శ్రీకృష్ణుని ఏడ విశుద్ధ భక్తిని కలిగిన భక్తుని పట్ల దేవతలందరూ అంటే భగవానుని కొమ్మలు రెమ్మల వంటి వారు అప్రయత్నముగా ప్రసన్నులై సమస్త వరదానములను ఇత్తురు. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి ఈ పారాగ్రాఫ్ లో. సో ఇక్కడ కూడా అమరత్వం గురించి మాట్లాడారు. సో అమరత్వము అంటే దేవతాలోకాల్లోకి వెళ్ళి అమృతం తాగేస్తే అమరత్వం వస్తుంది అనుకుంటే తప్పు కదండి. దేవతలందరూ అమృతాలు తాగుతారు. సో రాక్షసులు కూడా నాకు అమృతం కావాలి అని దేవతలతో కొట్టుకుంటారు. కొట్టుకొని ఆ అమృతాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అమృతం తాగితే అమరత్వం వస్తుంది అనేటువంటిది వాళ్ళ భావన. అమృతం తాగిన వాళ్ళకి దేవతాలోకాల్లో ఉన్నా కానీ అమృతం ఏమి రాదు, కాకపోతే వాళ్ళ ఆయు పరిమాణం పెరుగుతుంది. సో అయితే ఇక్కడ అమరత్వము అంటే పరతత్వాన్ని పొందడాన్ని అమరత్వం అని అంటారు. అంతేకాని దేవతాలోకాలకు పోతే అమరత్వం కాదు. ఇంకొక ముఖ్య విషయం గమనించండి, భక్తుడు భగవంతుణ్ణి పూజిస్తే దేవతలు భక్తుల్ని పూజిస్తారు. సో ఆ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం గనక భాగవతాన్ని చదివితే, మనం గనక భాగవతాన్ని ప్రచారం చేస్తే మనం ఏ దేవతని పూజించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే భాగవతాన్ని చదివిన వాడు భాగవతుడు అవుతాడు. భాగవతుడికి దేవత కూడా సేవ చేస్తుంది, దేవీ దేవతలు కూడా సేవ చేస్తారు. సో మనం ప్రత్యేకంగా దేవీ దేవతలను ప్రసన్నం చేయడానికి మనం ఏమీ చేయను అవసరం లేదు. ధ్రువుడి యొక్క చరిత్రే మనకు ఉదాహరణ. ధ్రువుడేమి ఏ దేవీ దేవతని పూజించలేదు, దేవాది దేవుణ్ణి మాత్రమే అర్చించారు. మరి ఆయనకి మరి పుష్పక విమానంలో భగవద్ధామానికి వెళ్తుంటే దేవతలు కూడా వచ్చి పూజేశారు కదండి. అంటే లౌకికంగా దేవీ దేవతలను పూజించేటువంటి వాళ్ళకి తెలియని విషయం ఏమిటి అంటే దేవీ దేవతలు భక్తుల్ని పూజిస్తారు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. అంటే మనం వాళ్ళని పూజించే స్థితిలో ఉండాలా, వాళ్ళు మనల్ని పూజించే స్థితిలో ఉండాలా అనేది మనం నిర్ణయించుకోవాలి. దేవీ దేవతలకి మనం సేవ చేయాలా, మనకి దేవీ దేవతలు సేవ చేయాలా? సో మనకి దేవీ దేవతలు సేవ చేయాలి అని అంటే మనం దేవాది దేవుడికి సేవ చేయాలి. సో అప్పుడు మాత్రమే దేవీ దేవతలు మనకి సేవకులుగా మారుతారు. అంతేకాని మనం లౌకికంగా కోరికలను పెట్టుకొని దేవీ దేవతల దగ్గరికి వెళ్ళి కర్మకాండలో ఇరుక్కుపోవద్దు. కర్మకాండలో ఇరుక్కుపోతే మనం ఈ భౌతిక జగత్తులోనే ఉండిపోతాం, ముక్తిని ఎప్పటికీ సాధించలేము, భగవద్ధామానికి ఎప్పటికీ వెళ్ళలేము. దేవీ దేవతలు కూడా ప్రసన్నులు ఎప్పుడు అవుతారు అని అంటే భగవంతుని పూజిస్తే అవుతారు, భగవంతుడికి సేవ చేస్తే అవుతారు. ఆటోమేటిక్గా దేవీ దేవతలు కూడా ప్రసన్నులు అవుతారు, దాని గురించి మనం వర్రీ అవసరం లేదు. నేను కృష్ణుడికి దీపం పెడితే శివుడికి కోపం వస్తుందేమో, నేను కృష్ణుడికి దీపం పెడితే ఇంద్రుడికి కోపం వస్తుందేమో అని భయపడవసరం లేదు. ఎవరికి కోపం రాదు, వాళ్ళకి ఇష్టమే. మీరు కృష్ణుడికి పూజ చేస్తే వాళ్ళు సంతోషపడతారు. చెట్టు మొదలకి నీళ్లు పోస్తే కొమ్మ నాకెందుకు నీళ్లు పోయట్లేదు అని కొమ్మ మీ మీద కోపం చూపించదు, కొమ్మ కూడా హ్యాపీ అయితే చెట్టుకు నీళ్లు పోస్తేనే కొమ్మకి బలం వస్తుంది. ఆ విధంగా ఇదం మయాతే అభిహితం కురుద్వః. ఇదం మయాతే అభిహితం కురుద్వః.
ధ్రువస్య విఖ్యాత విశుద్ధ కర్మణః ధ్రువస్య విఖ్యాత విశుద్ధ కర్మణః ఇత్వార్బకః క్రీడన కాని మాతు ఇత్వార్బకః క్రీడన కాని మాతు గృహం చ విష్ణుం శరణం యోజగామ ధ్రువుని దివ్య కార్యక్రమములు లోక విఖ్యాతమైనవి. అవి పరమ విశుద్ధములు. బాల్యమున అతడు ఆట బొమ్మలను వదిలి తల్లి రక్షణమును త్యజించి పరమశ్రద్ధతో విష్ణు భగవాను ఆశ్రయించను కదా విదురా. ఈ చరిత్రము ఈ చరిత్రమును విస్తారముగా నీకు వివరించేది కనుక దీనిని ఇంతటితో ముగించుచున్నాను. ఎల్లరకు జీవితము తక్కువే అయినను మనుషుడు చక్కగా వర్తించినచో అతని యశస్సు తరతరములు నిలవగలదని చాణక్య పండితులు పలికారు. దేవదేవుడు శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ సుప్రసిద్ధుడైనట్లుగా కృష్ణ భక్తుని యశస్సును కూడా శాశ్వతమైనది కనుకనే ధ్రువుని యొక్క కార్యములను వర్ణించుటప్పుడు విఖ్యాత అంటే సుప్రసిద్ధము మరియు విశుద్ధము అంటే దివ్యము అను రెండు విశేష పదములు ప్రయోగించబడినవి. ధ్రువుడు చిన్న వయసులోనే ఇంటిని వదిలి అరణ్యములకి దేవదేవుని ఆశ్రయించుట ఈ లోకమున అద్వితీయమగు ఉదాహరణమై ఉన్నది. సో ధ్రువుడికి ఇంత గొప్ప చరిత్ర ఎందుకు వచ్చిందండి? లోక విఖ్యాత ఎలా అయ్యారు? ఆయన దివ్యుడుగా సుప్రసిద్ధుడైనటువంటి వ్యక్తిగా ఎలా మారారు అని అంటే, అందరి పిల్లల్లాగా బంతులతో ఆడుకుంటే 5 ఏళ్ల వయసులో అయ్యి ఉండేవాడు కాదు కదండి. 5 ఏళ్ల వయసులోనే ఆధ్యాత్మిక సాధన చేశారు కాబట్టి తల్లి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫాలో అయ్యారు కాబట్టి ఆయన ఈ చరిత్ర మొత్తాన్ని సృష్టించగలిగారు. సో మనం కూడా భవిష్యత్ తరాలకి చరిత్రను సృష్టించే విధంగా ఉండాలి అంటే మనం కూడా సమయం వృధా చేయకూడదు. చిన్న వయసు నుంచే స్టార్ట్ చేయాలి ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది. మనకి ఇంకా సమయం చాలా ఉంది అని అనుకుంటే తప్పు, సమయం లేదు, కొంచెమే ఉంది. ఉన్న సమయాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుందాం. ధ్రువుడుకున్నంత సమయం మనకు లేకపోవచ్చు కానీ కలియుగంలో ఉన్నాం కాబట్టి మనకున్నటువంటి అనేక బెనిఫిట్స్ ఉన్నాయి, భక్తిలో రిలాక్సేషన్స్ ఉన్నాయి మనకి. సో ఆ రిలాక్సేషన్స్ అన్ని ఉపయోగించుకోకపోతే మనం మూర్ఖులం అవుతాం. కాబట్టి అవన్నీ ఉపయోగించుకొని మనకు తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాన్ని పొందే విధంగా మనకున్నటువంటి సడలింపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఉపయోగించుకొని ధ్రువుడు కంటే గొప్ప స్థాయికి మనం వెళ్ళగలగాలి. అది మన యొక్క లక్ష్యమై ఉండాలి. అదండి శ్రీమద్ భాగవతంలో 12వ అధ్యాయం 4వ స్కందంలో ముగిస్తున్నాము. శ్రీమద్ భాగవతం నందలి ధ్రువుని భగవద్ధామ గమనము అను 4వ స్కందంలోని 12వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 13వ అధ్యాయం రేపు స్టార్ట్ చేద్దాం. ధ్రువ వంశజుల వర్ణనం అంటే నెక్స్ట్ భక్తుల గురించి ఇంకా మళ్ళీ చెప్పబోతున్నారండి. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. సమీష్ మాతాజీ సమరైజ్ చేస్తారా? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ వల్ల మనం ఏం తెలుసుకున్నామంటే, ఒక శిష్యుడు ఎప్పుడైనా కానీ గురువు యొక్క ఇంపార్టెంట్ ని తెలుసుకున్నాము. అదే విధంగా నారదముని కూడా అదే విధాన్ని చెప్పడం జరిగింది. అంటే మైత్రేయుడు ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, విదురుడికి చెప్తున్నాడు ధ్రువుని యశస్సును తెలిపినాడు కదా ధ్రువుడి గురించి. అంటే అందరూ కూడా ధ్రువుని ఇష్టపడతారు, ఎందుకంటే ఆయన చిన్నతనంలోనే అన్ని విషయాలు తెలుసుకున్నారని తెలుసుకున్నాము. అదే విధంగా భగవంతుని భక్తిని ఎవరైనా కానీ భక్తుని ద్వారానే చరిత్ర తెలుసుకుంటే చాలా మంచిది. భగవంతుడు కూడా ప్రసన్నమవుతాడు. ఆయన భక్తులనే పూజించాలి, ఆయన భక్తుల కథలనే వినాలి అని తెలుసుకున్నాము. అయితే భాగవతం చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళకి ఇష్టమైనటువంటి స్కందాలను చదువుకుంటూ పోతుంటారు. ఎస్పెషలీ కమర్షియల్ గా చేసే వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు. అది ఎంత మాత్రము కరెక్ట్ కాదని తెలుసుకున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కటి నువ్వు సిస్టమేటిక్ గా ఒకటి ఒక్క పదం కూడా మనము వదలకుండా భాగవత పఠనాన్ని చేయాలి. అలాగే అది చేస్తేనే చాలా మంచిది అని తెలుసుకున్నాము. ఇంకా అదే కాకుండా ధ్రువ చరిత్ర వినడం వల్ల మనకి ఏం లభిస్తుంది? ఎందుకు ధ్రువ చరిత్ర వినాలి అంటే, మనకి ధ్రువుల్లాగానే సంపద కలుగుతుంది, యశస్సు కలుగుతుంది, దీర్ఘ ఆయువు కూడా మనకి లభిస్తుంది. అంతేకాకుండా మనము ఉత్తమ లోకాలకు వెళ్తాము, ధ్రువలోకానికి అట్లీస్ట్ అంతలోకంకి వెళ్లకుండా ధ్రువలోకం వరకైనా వెళ్తాము. దేవతలు కూడా ప్రసన్నులు అవుతా ఉంటారు. అందుకోసం మనము తప్పకుండా ధ్రువ చరిత్రని వినాలి అని తెలుసుకున్నాము. ఈ సందర్భంలోనే భక్తులు చాలా ఇంపార్టెంట్, భక్తుల కథలు కూడా చాలా ఇంపార్టెంట్. భగవంతుడు అలాంటి వాళ్ళ మీదనే ఇంప్రెస్ అవుతారు అని తెలుసుకున్నాము. అదే విధంగా కావ్యకర్తలు
అంటే ఎన్ని రకాలైనటువంటి కర్మలు చేస్తారు మనుషులు అంటే మొదటిది కామ్యకర్తలు వాళ్ళు 24 అవర్స్ పనిచేస్తారు వర్క్ ఇస్ వర్షిప్ లాగా కానీ వాళ్ళు భగవంతుడికి ఇంపార్టెంట్ ఇవ్వరు అని తెలుసుకున్నాము రెండో వాళ్ళు యశస్సు కోసం పనిచేస్తారు అంటే గుడులు కట్టించడము అన్నదానాలు చేయడము పెళ్లిళ్ళు చేయడము కానీ వాళ్ళు కూడా నిజమైన భక్తితో భగవంతుడి వాళ్ళు భక్తి చేయరు అదే విధంగా ఇంకొక లోకం అంటే ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే కేవలం స్వర్గలోకాలకి వెళ్ళాలి అని కామ్యకర్మలు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ కర్మలలో కూడా భక్తి అనేది ఉండదు అయితే ఈ భక్తి ఎలా వస్తుంది భక్తి ఏ విధంగా చేయాలి కేవలము భక్తులు భక్తిని గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము అంటే సాధనయే చాలా ఇంపార్టెంట్ సాధన ద్వారా మనము ఒక్కొక్క రకమైనటువంటి భక్తిలోకి ఇమిడిపోవడానికి అవకాశం ఉంటుంది అని తెలుసుకున్నాము అదేవిధంగా ఈ త్రివిధ తాపసము మనం ఏం చేయాలంటే సాధన అనేది చేయాలి అని తెలుసుకున్నాము అదేవిధంగా ఇదొక బహోన్నతమైన గుణం అని కూడా తెలుసుకోవడం జరిగింది ఇంకా ధ్రువుడు గురించి ధ్రువుడి చరిత్ర వినాలంటే ఇంకా ఏం చేయాలి ఎప్పుడు ఏ సందర్భంలో వినాలి అంటే మనము ధ్రువు చరిత్ర ఉదయం కానీ సాయం సంధ్య కాలంలో కానీ మనము వినాలి అని తెలుసుకున్నాము అయితే మనం ఇప్పుడు ఉన్నటువంటి భౌతిక బంధాలతో మనము భౌతిక విద్యను అభ్యసిస్తున్నాము అది ఆ భౌతిక విద్య మనని అందరినీ శూద్రులాగా తయారు చేస్తుంది ఏ మనిషి అయినా కానీ అయితే కానీ మనం ఎప్పుడైతే కృష్ణ కాన్షియస్ లో వచ్చామో కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నామో కృష్ణ సొసైటీ స్థాపించిన ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ శూద్రుల నుండి మనందరినీ ద్విజులుగా బ్రాహ్మణులుగా తయారు చేయడమే వాళ్ళ యొక్క కృష్ణ కాన్షియస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఒక సొసైటీ ఏమిటంటే వీళ్ళు ఏం చేస్తారు మనందరినీ శూద్రుల నుండి బ్రాహ్మణుల స్థాయికి తీసుకొని వెళ్తారు ఇదంతా జరిగేది ఎందుకంటే అక్కడ ఆ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ భక్తులు ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో మనం ఉంటామో మనకి కేవలం కృష్ణ చింతన మాత్రమే ఉంటుంది మంచి చింతన కృష్ణుడి పైన మనం పెడుతూ ఉంటామని తెలుసుకున్నాము అదే విధంగా మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా మనం కృష్ణుడి పైనే మన దృష్టిని సాధించాలి అప్పుడే దృష్టి ఆ బలము ఆ దేవాదిదేవుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క దృష్టిలో పడతాము అలా పడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము భగవంతుని దృష్టి మన పైన పడాలి సో అందుకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు ప్రభుజీ ఇంతకు ముందు ఎగ్జాంపుల్ చెప్పారు నాకు అర్థం కాలేదు ఎందుకు శ్రీ చైతన్య మహాప్రభు గరుడ వాహనం దగ్గరికి వెళ్ళి దేవుడిని చూస్తారు అంటే నేను వేరేగా అర్థం చేసుకున్నాను ఇప్పుడు ప్రభుజీ నాకు చెప్పారు ఎందుకంటే వాళ్ళ భక్తుడైనటువంటి పరమ భక్తుడైనటువంటి గరుడు దగ్గర ఆయన ఎప్పుడైనా చూడొచ్చు అప్పుడు చూసినప్పుడు ఆ దృష్టి ఆయన పైన పడుతుంది అనే ఒక ఎగ్జాంపుల్ చాలా బాగుంది మనసుకు తట్టినటువంటి ఎగ్జాంపుల్ ఇచ్చారు ప్రభుజీ సో మనకు కూడా భక్తుల జతలో చేరి భక్తుల సాంగత్యంతో ఉంటే తప్పకుండా భగవంతుడు మనని ఏదో ఒకరోజు చూసే చూస్తాడు దీవిస్తాడు అని అనుకోవాలి ఇంకా ధ్రువుడి చరిత్ర చదవడం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే కొంతమంది డబ్బుల కోసమో కొంతమంది టీవీ ఛానల్లో చెప్పిన వాళ్ళన్ని విషయాలను మనము కొంచెం వినకుంటే మంచిది అన్నట్టు శ్రీల ప్రభుపాద వాళ్ళు కూడా గట్టిగా చెప్పారు అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు ఎందుకు నిజమైన భక్తులని తప్పుత్రోవ పట్టిస్తున్నారు భక్తి జీవితంలో అడుగు పెట్టే వాళ్ళకి ఇలాంటివి శాపం అవుతుంది అని అంత బుక్స్ అన్ని చదివినటువంటి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం ఈ విషయాన్ని తెలుసుకుంటే చాలా మంచిది అదే విధంగా ఇంకా ధ్రువ చరిత్ర చదువుతూ ఉంటే మనకి అమృతత్వ భావన వస్తుందంట అంటే ఇంకా అమృతం లాగా అంటే శాశ్వతంగా మనము ఉండిపోతాం అన్నమాట ఆ భావనలో అని తెలుసుకున్నాము అదే విధంగా ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనం భగవద్గీత ఎందుకు చదవాలి ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే మనము భగవద్గీత విందాము వినాలి చదవాలి ఎందుకంటే పరతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది తప్పకుండా శ్రీమద్ భాగవతాన్ని వినాలి వేద వ్యాసుడు మనకు వేదాలన్నింటినీ కూడా నాలుగుగా ఉన్న వేదాలను నాలుగుగా విభజించినా గానీ ఆయనకు సంతృప్తి కాలేదు నారదుడు వచ్చి చెప్పిన తర్వాత ఆయనకి ఓకే మళ్ళీ ఒక రకమైన సంతృప్తి కలిగింది అంటే భగవంతుని సన్నిధిలో చేరగలగాలి అంటే మనకి ఈ భక్తి భావన అనేది చాలా ఇంపార్టెంట్ తెలుసుకున్నాము అయితే మనం భగవంతుడైతే మనము భాగవతులం అయితే ఎప్పుడైతే మనం భగవద్గీత పఠనం చేస్తూ ఉంటామో
శ్రీమద్ భాగవతాన్ని శుద్ధిగా చదువుతూ ఉంటామో, దాన్ని విధి విధానాలు అనుసరిస్తూ ఉంటామో, మనం కూడా భాగవతులం అయిపోతాము. ఎప్పుడైతే మనం భాగవతులం అవుతామో, దేవీ దేవతలు కూడా మనం పూజించాల అవసరం లేదు, వాళ్ళే మనని రికగ్నైజ్ చేస్తారని కూడా ప్రభుజీ చెప్పారు. అదే విధంగా ఇంకా ఈ విష్ణు భగవంతుని మనము ధ్రువుడు లోకంలో చాలా హిస్టరీ, ఎంత లోక విఖ్యాత అయినాడు ఆయన, ఎందుకంత గ్రేట్ అయ్యాడంటే, ఒకటి చిన్నతనంలో ఆటాడుకునే వయసులోనే ఆయన విష్ణు భగవాన్ని ఆశ్రయించాడు, అదేవిధంగా తల్లి చెప్పినటువంటి మాటలు విన్నాడు కాబట్టి ధ్రువుని చరిత్ర ప్రపంచంలోనే ప్రసిద్ధమైనటువంటి చరిత్రగా నిలిచిపోయింది. అలాంటి ధ్రువుని గురించి మనం వినాలి, చదవాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని ఈ ధ్రువ చరిత్ర ద్వారా మనకి ప్రభుజీ వివరించడం జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ వల్ల తులసి మాత పూజ కాబట్టి నేను ఇక్కడ తులసి చెట్టు దగ్గర కూర్చొని వినడం జరిగింది ప్రభుజీ. మా